వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ సర్వేలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఉట్రమిలి గ్రామంలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించి భూ రక్షణ హద్దు రాయిని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన కృష్ణదాస్ స్థాపించారు. ఎక్కడా భూ వివాదాలకు తాపు లేకుండా సమగ్ర భూ రీసర్వేను నిర్వహిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భూ రక్షణ కొరకు తీసుకున్న యజ్ఞంలో భాగంగా సుమారు 1000 కోట్ల వ్యయంతో సర్వే ఆఫ్ ఇండియా జాతీయ సంస్థ వారి నైపుణ్యం సహకారంతో ఆధునిక సాంకేతిక రీసర్వే చేపట్టడం జరుగుతుందని, ఎక్కడా భూ వివాదాలకు తావు లేకుండా సమగ్ర భూ రీసర్వేను నిర్వహిస్తామని స్థిరాస్తులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు, సర్వే బృందాలు, మొబైల్ మెజిస్ట్రేట్ ఏర్పాటు చేశామని, మొదటి దశలో భాగంగా 5000 గ్రామాలు, రెండవ దశలో భాగంగా 6500 గ్రామాలు, మూడవ దశలో 5500 గ్రామాలలో రీసర్వే నిర్వహిస్తామని మంత్రి ధర్మాన తెలిపారు. రెవెన్యూ సర్వే పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో గ్రామ మరియు వార్డు సచివాలయ ఆధ్వర్యంలో సర్వే చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ మంత్రి సంక్షేమ శాఖ మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో సమగ్రమైన రీసర్వే జరగాలి. ఈనాడు బ్రిటిష్ సంస్థలు జరిగినటువంటి సర్వే మరలా స్పష్టమైనటువంటి భూరికాలు తయారవ్వలేదు. మరి దాన్ని మనం ఎంత శ్రమైన ప్రతి గ్రామంలో కూడా ఈ భూ వివాదాలు భూ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రీసర్వే కార్యక్రమం జరపాలనేటువంటి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ జగనన్న భూ సర్వే భూ సమగ్ర సర్వే అన్నది ఈవేళ జరుపుకుంటున్నాం రాష్ట్రంలో. మరి అందులో భాగంగా ఈవేళ మన ఈస్ట్ గోదావరి వచ్చి మా ప్రియమిత్రుడు వేణు గారి నియోజకవర్గంలో మరి ఈ గ్రామంలో జరుపుకుంటున్నాం. ప్రియ గౌరవ జెసి గారు మాట్లాడారు చాలా వివరంగా అన్ని విషయాలు. ఇది గతంలో కంటే భిన్నమైనటువంటిది. ఈ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో స్పష్టమైన విధానం, నూతన టెక్నాలజీతో రోవర్స్ డ్రోన్స్తో సర్వే చేపించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా సరైనటువంటి భూ రక్ష భూ సర్వే పథకం మీకు దాని భూ యొక్క రికార్డ్స్ స్పష్టమైన రికార్డ్స్ మీకు అన్ని చేసే చేతుల్లో భాగమే ఇది సర్వే. ఇది గతంలో కంటే భిన్నంగా అత్యాధునిక టెక్నాలజీ ఆధునికమైనటువంటి యంత్రాలతో మరి ఇప్పుడు మనకున్నటువంటి అధికారులు కూడా ఇందులో నిష్ణాతులైనటువంటి అధికారులు ఉన్నారు. వీరేంద్ర కుమార్ ప్రసాద్ గారు సర్వే ఇంట్లో ఆయన ఆధ్వర్యంలో మన సర్వే ఆఫ్ ఇండియా వారి తీసుకొని మనకు ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లు మరి గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ని సర్వేయర్స్ని పూర్తిగా శిక్షణ ఇచ్చి సరైనటువంటి శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మంచి సర్వే విధానం. దీనికి అందరూ కూడా సహకరించి సమగ్రమైనటువంటి మంచి రికార్డు తయారు అయ్యేదానికి మీకు ఎవరైతే సర్వే చేస్తున్నారో వారికి మీరు సహకరించాలని మీరు వచ్చినటువంటి గ్రామస్తులకు మహిళా స్వావలంబులకు పెద్దలకు అందరికీ నేను కోరుకుంటున్నాను.